वेलकम टू एंट्री, वेलकम टू क्वांट ईजी कोर्स। मैं कोर्स द्वारा न्यू आरएस अग्रवाल रिफरेंस बुक बिट टू बिट कॉन्सेप्ट क्वेश्चंस एंड एक्सरसाइज प्रॉब्लम्स अन्नी दादापू 22 चैप्टर्स की पैगा 4000 क्वेश्चंस की पैगा मैं कोर्स लॉन्च विषय मन कोर्स भाग में द फर्स्ट चैप्टर पर्सेंटेजेस नीचे मन कॉन्सेप्ट क्वेश्चंस तीसुकोनी సాల్వ్ చేద్దాం. మీరు న్యూ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ కనుక మీ దగ్గర ఉంటే అందులో ఎక్సర్సైజ్ స్టార్టింగ్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ అంటాం. ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ని మనం నెక్స్ట్ రాబోయే ఎక్సర్సైజ్లో ఆ 400 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ చేయడానికి ఈ మోడల్స్ అన్నీ ఉపయోగపడతాయి. సో వీటిని మనం సాల్వ్ చేస్తూ వెళ్దాం. ఒక్కో క్వశ్చన్ని మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాం అన్నది చాలా జాగ్రత్తగా గమనించండి. నోట్స్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, కాబట్టి జాగ్రత్తగా ఒక తెల్ల నోట్బుక్ తీసుకొని కొత్త దాంట్లో ప్రారంభించండి. ఓకే, రైట్. పర్సంటేజెస్, ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మనకు పర్సంటేజ్ అంటే ఏంది, పర్సంటేజ్ యొక్క కన్వర్షన్ ఏ విధంగా చేస్తాం ఫ్రాక్షన్లోకి, ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ యొక్క కన్వర్షన్ ఏ విధంగా చేస్తామన్నది మనం చూసాం. దాంతోపాటు మనము ఒక ఇవ్వబడిన సంఖ్యలోంచి కానీ ఇవ్వబడిన అంశంలోంచి కానీ ఒక శాతాన్ని మనం ఏ విధంగా కనుక్కుంటామన్నది ఒక చిన్న ప్రాబ్లం ద్వారా చూద్దాం మనం. ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పరీక్ష నిర్వహిస్తున్నాం మనము, 120 మార్కులకు గాను ఒక పరీక్ష పెట్టాం పిల్లలకి, 120 మార్క్స్ ఎగ్జామ్ పెట్టాం. స్టూడెంట్ ఈ ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వాలంటే అతడు 35% మార్కుల్ని పొందాలి. అంటే క్వాలిఫై అవ్వడానికి కావలసిన మార్కులు 35%. మరి 35% ఎన్ని అని ఇక్కడ నువ్వేం అర్థం చేసుకోవాలంటే 35% ఆఫ్ 120, 120లో 35%. మీరు ఈ లాంగ్వేజ్ని బాగా జాగ్రత్తగా గమనిస్తూ పోవాలండి. బుక్లో ఉన్న లాంగ్వేజ్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే, అంటే క్వశ్చన్ ఏంటి, 120లో 35%. ఇంగ్లీష్లో ఏముంటుంది, 35% ఆఫ్ 120 ఉంటుంది. 35% ఆఫ్ 120, రైట్? చూడండి, నెంబర్స్ ఇంగ్లీష్కి వచ్చేసరికి డిజిట్స్ మారే, నెంబర్స్ యొక్క పొజిషన్ మారింది, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి. సో 120లో 35% అంటే చూజ్ 35% ఫస్ట్. 35% అంటే ఇట్స్ ఏ 35/100. మనం ఆల్రెడీ తెలుసు మనకి 35/100. లో అన్నాము, ఆఫ్ అంటే అర్థం ఇంటూ, దేంట్లో దీంట్లో ఇది ఇంటూ, ఆ ఇంటూ దేనికండి, 120కి. ఇట్స్ ఏ 120, సింపుల్, రైట్? నౌ క్యాన్సల్ 0, 0, 2 6, 2 5, 5 7, 7 6, 42 marks. అంటే ఎన్ని మార్క్స్ వస్తే నువ్వు పాస్ అవుతావు, 42 మార్క్స్ వస్తే పాస్ అవుతావు. అంటే ఇవ్వబడిన అంశంలోని 1% యొక్క విలువని కనుగొనడం, రైట్? 42 marks. ఎవ్రీ టైం మనము 35/100 వేసి, ఇంటూ వేసి, కొట్టేసి ఇలాంటి సందర్భాలు చాలా తక్కువగా ఉపయోగించాలి. ఎలా ఉపయోగించగలుగుతాం మనం ప్రతి క్వశ్చన్ని 30 సెకండ్లో ఎలా ఆన్సర్ చేయగలుగుతామంటే, రాయడాన్ని తగ్గించడం ద్వారా. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రిపరేషన్లో రాయడం తగ్గించకూడదు. నువ్వు రాయాలి ప్రిపరేషన్లో, అండ్ ద సేమ్ వే నెక్స్ట్ రాయడం తగ్గించిన ప్రాసెస్ కూడా ఏ విధంగా ఉందో నేర్చుకోవాలి. ఆ ప్రాసెస్ని మనం ఎగ్జామినేషన్ హాల్లో ఉపయోగిస్తాం. డీటెయిల్ మెథడ్తో పాటు ఎగ్జామినేషన్ హాల్లో ఉపయోగించాల్సిన పద్ధతి ఏంటి అని అంటే, తక్కువగా రాసి టక్కన ఆన్సర్ పెట్టడం, రైట్? ఇప్పుడు 35% నేను దేనిగా చేస్తానంటే, మై స్ట్రాటజీ ఈజ్ ఆల్వేస్ 10 బేస్. నా స్ట్రాటజీ ఎప్పుడు కూడా ఏంటండి, 10% బేస్ చేసుకొని చేస్తాను. మీకు ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో చెప్పాం, ఏదైనా ఒక అంశంలో 10% ఎంత అని అంటే, ఇవ్వబడిన అంశంలో చివరి 0 తీసేసి రాస్తే వచ్చేదాన్ని 10% అంట. అంటే 10%, 120లో 10% అంటే 0 తీసేసి రాయడం 12. 35లో ఎన్ని పదులు ఉంటాయి, 3 పదులు ఉంటాయి, 12 × 36. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, జాగ్రత్తగా గమనించండి. సార్ 36, మరి సార్ 30 అయింది, ఎక్స్ట్రా 5 ఉంది కదా,
30% ఇంకా 5% మిగిలింది. 5% ఎంత? 10లో సగం. 10% ఎంత తీసుకున్నాం మనము? 12 తీసుకున్నాం. 12లో సగం ఎంత? 6. ఇట్స్ ఏ 42. బానిదానం గమనించండి, కొట్టివేతలు అవి ఇవి ఏమీ లేకుండా కొంచెము జాగ్రత్తగా ఆలోచిస్తే తెలుస్తుంది. ఏం ఆలోచించాం మనం? 10% అంటే ఇవ్వబడిన అంశంలో చివరి సున్నా తీసేసి, సున్నా ఉంటే సున్నా తీసేసి రాస్తే 10%లోకి వస్తుంది. 10% 12, 35లో అలాంటి పదులు 3 ఉంటాయి, 3 10 30, సో 12 3 36. 5% ఉంది కదా ఎక్స్ట్రా, 5% అంటుందా? 10లో సగం, ఇట్స్ ఏ 42. ఓకే, సింపుల్ టెక్నిక్. నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్తో పాటు మనకి ఇంకేముంటుందంటే, ఈ 35% యొక్క వాల్యూ ఇచ్చి ఆ పూర్తి సంఖ్యను కనుగొమంటాడు. పూర్తి సంఖ్యని మనం కనుక్కోవాల్సి వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. ఏ విధంగా చూస్తాము అనంటే, ఒక వ్యక్తి తన ఆదాయంలో 60% ఖర్చు చేశాడు. 60% ఖర్చు చేశాడు. 60% ఖర్చు చేశాడు. తన వద్ద ఇంకా మిగిలినది 2400 రూపాయలు. అయినా అతని ఆదాయం ఎంత? ఆదాయం ఎంత? రైట్. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, వ్యక్తి ఆదాయంలోంచి ఖర్చు చేస్తున్నాడు. ఎందులోంచి అండి? తన ఇన్కంలోంచి ఖర్చు చేస్తున్నాడు. ఇన్కమ్, రైట్? ఇన్కంలోంచి ఎంత శాతం ఖర్చు చేశాడు? 60% ఖర్చు చేశాడు. 1% యొక్క విలువ ఏ అంశం నుంచి తీసుకుంటున్నావో అది 100% ఉంటుంది. ఇప్పుడు 60% ఖర్చు ఎందులోంచి? ఇన్కంలోంచి. కాబట్టి ఇన్కమ్ ఎంత శాతం? 100%. ఇట్స్ 100%. 100లో 60% ఖర్చు పెడితే మిగిలింది ఎంత? ఇట్స్ 40%. మిగిలింది ఎంత? 40%. అంటే మనము 40% మిగిలింది 2400 అని చెప్తున్నాడు. 40% 2400, 2400. ఇట్స్ ఏ క్లియర్. 40% అనేది 2400. మనకు మొత్తం ఆదాయం ఎంత? ఆదాయం ఎంత? ఆదాయం ఎంత శాతం ఉందండి? 100% ఉంది. వెరీ సింపుల్. 100% ఎంత? 100% ఇంత. ఓకేనండి. వీడియోని స్కిప్ చేయడము, ఫాస్ట్ ఫార్వర్డ్లో చూడడం ఇలాంటివన్నీ ఏమీ చేయకూడదండి. చెప్పాం కదా, వెరీ జీరో నాలెడ్జ్ నుంచి ఎక్స్టెన్సివ్ సిలబస్లోకి తీసుకెళ్లడం మా యొక్క ఉద్దేశం. ఓకే, రైట్. ఇప్పుడు 100% ఇంత. ఇలాంటి సందర్భంలో అందరికీ తెలిసిన పద్ధతి ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్ పద్ధతి. 100ని పైకి తీసుకొని 40ని కిందికి తీసుకొని మల్టిప్లై చేస్తాం. ఓకే, అలాగే చేద్దాం మనం కూడా. 100/40 × 2400. 1 0 కి 1 0 క్యాన్సిల్. 4 6 24 0 ఎంత అండి? ఇట్స్ ఏ 6000 రూపీస్. మనం ఇలా ప్రాబ్లం చేసే. ఓకే, ఇట్స్ ఏ సింపుల్ థింగ్. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి, ఇంతకు ముందు చేసిందంతా ఇది ఒక్కటే క్యాలిక్యులేషన్ పార్ట్, మిగతాదంతా అనాలిసిస్ పార్ట్. అంటే మన క్వశ్చన్లో టైం ఎక్కడ ఎక్కువగా తీసుకుంటామంటే అనాలసిస్ చేయడంలో ఎక్కువ టైం తీసుకుంటాం, అనాలసిస్ చేయడంలో. కాబట్టి అనాలసిస్ ఎంత ఫాస్ట్గా ఎంత క్విక్గా చేయగలిగితే నీకు ఎగ్జామినేషన్ హాల్లో అంత టైం సేవ్ అవుద్ది. నీవు అనాలసిస్ లేట్ చేస్తే టైం ఎక్కువగా తీసుకోబడుతుంది, అనాలసిస్ చేయడం పూర్తిగా రాకపోతే అసలు క్వశ్చన్కి ఆన్సరే రాదు. ఓకే, ఫార్ములాలు షార్ట్కట్స్ ఏమీ ఉండవు అర్థమెటిక్లో. జస్ట్ నువ్వు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న దాన్ని ప్రజెంట్ చేయాలి. అదే అర్థమెటిక్లో ఉన్న మెయిన్ లాజిక్. ఇక్కడ మనం చూద్దాం, అనాలసిస్ అంతా అయిపోయింది. 100% ఇన్కంలో 60% ఖర్చు అయింది, మిగిలింది 40%. 40% మిగిలింది మనకి ఇచ్చాడు 2400 రూపీస్, ఆదాయం 100% ఎంత అని రాసాం, అయిపోయింది. అయితే ఇక్కడ సార్ క్యాలిక్యులేషన్ పార్ట్ కోసం మనం ఏ విధంగా టైంని సేవ్ చేసుకోవాలి అన్న విషయాన్ని ఒకసారి గమనిద్దాం. ఓకే, ఇలా ఉంది. ఏముంది మనకి? 40% అన్నది 2400గా ఉంది. అదేవిధంగా మొత్తం ఆదాయం అన్నది 100% ఎంతగా ఉండాలి, రైట్? మీరు ఇక్కడ ఒక విషయం గమనించండి,
40 ఉంది ఇక్కడేముంది 2400 ఉంది 4/24 6 రెట్లు ఉంది 4/24 ఒక సున్నాకి బదులుగా రెండు సున్నాలు ఉన్నాయి అంటే ఒక సున్నా అంటే 10 అనుకోండి 10 10లో 100 అంటే ఒక సున్నా ఎక్స్ట్రాగా మల్టిప్లై చేసాం అంటే ఇవ్వబడిన ఏ పర్సంటేజ్ అయినా సరే 60 రెట్లుగా ఉంటుంది 100% యొక్క 60 రెట్లు 6000 రూపాయలు సో 6000 రూపీస్ సింపుల్ ఫ్రాక్షన్ రాయడము కొట్టివేయడము అలాంటిది ఏమీ చూసుకోకూడదు జస్ట్ యు గో ఫర్ ద రిలేషన్ 40 అంటే 4/24 ఓకేనా సో ఒక సున్నా బదులుగా ఇంకో సున్నా ఎక్స్ట్రా వచ్చింది 100/600 ఒక సున్నా ఎక్స్ట్రా తీసుకున్నావు సింపుల్ ఓకేనా లేదంటే 1/6 రెండు సున్నాలకి ఇంకొక సున్నా ఎక్స్ట్రాగా తీసుకున్నావు 60 రెట్లు కలదు 40కి 60 రెట్లు 2400 అయితే 100కి 60 రెట్లు 6000 ఇలా ఒక శాతంలోంచి ఇంకో శాతం యొక్క విలువని కూడా మనం కనుక్కుంటాం ఓకేనండి రైట్స్ ఇలా ఈ కాన్సెప్ట్స్ ఉపయోగించి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్ ఏం చూస్తాం న్యూ ఆర్ఎస్ అగర్వాల్లో కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం రైట్ ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాజ్ ఏ ఫ్రాక్షన్ ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాజ్ ఏ ఫ్రాక్షన్ కింది వాటిని భిన్నాలలో చూపించండి ఎలా చూపించాలండి భిన్నాలలో చూపించాలి రైట్ ఫస్ట్ వన్ ఇట్స్ ఏ 56% మనం ఆల్రెడీ శాతాలని భిన్నాల్లోకి మార్చడం ఎలాగో చూసాం ఇది ఒకసారి చూద్దాం ఫస్ట్ వన్ 56% శాతాన్ని భిన్నాల్లోకి ఎలా మారుస్తామంటే శాతం గుర్తుని తీసేసి బై 100 పెడతాం ఇట్స్ ఏ 56/100 నా 4 1s 4 4s 4 25s ఇట్స్ ఏ 14/25 సింపుల్ ఎంతండి 14/25 ఒకవేళ దశాంశాల రూపంలో రాయాలనుకుంటే దశాంశాలు అంటే పాయింట్స్ పెట్టి రాయాలనుకుంటే 56/100 ఎన్ని సున్నాలు డినామినేటర్లో రెండు సున్నాలు ఉన్నాయి 56/100 ఓకే లేదా ఇది సెకండ్ ఒక ఆప్షన్లో 14/25 లేకపోతే దశాంశ భిన్నాల్లోకి మార్చడం కూడా ఉంటుంది మనకి డినామినేటర్లో ఎన్ని సున్నాలు ఉన్నాయి రెండు సున్నాలు ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లో రైట్ సైడ్ నుంచి రెండు డిజిట్స్ తర్వాత పాయింట్ పెడతాం ఇట్స్ ఏ 6 5 టూ డిజిట్స్ తర్వాత పాయింట్ పెడతాం ఓకే నెక్స్ట్ ఏమీ లేదు కాబట్టి 0 ఇట్స్ ఏ 0.56 హౌ మచ్ ఇట్ వాజ్ 0.56 రైట్ ఇలా భిన్నంలో చూపించడం అదేవిధంగా దశాంశ స్థానంలో కూడా చూపించడం మనం చూస్తాం నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు 4% ఇచ్చారండి 4% యొక్క శాతం ఎంత ఓకే 4% యొక్క శాతం చూద్దాం సింపుల్ 4% అండ్ ఇట్స్ ఏ 4/100 4/100ని క్యాన్సిల్ చేస్తే 4 1s 4 25s మనకి క్వశ్చన్స్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే శాతాన్ని భిన్న రూపంలో తెలుసుకోగలిగితే ప్రాబ్లమ్స్ ఈజీ అవుతాయి మనం అక్కడ శాతాలను అప్లై చేయకుండా భిన్నాలను అప్లై చేస్తాం సో 4% ఇస్ ఏ 1/25 మరి 4% డైరెక్ట్గా డెసిమల్స్లో ఏ విధంగా చూపిస్తాం వెరీ సింపుల్ రైట్ నుంచి 2 డిజిట్స్ తర్వాత మనము పాయింట్ పెడతాం సరే మన దగ్గర ఇక్కడ 4 ఒకటే ఉంది కదా అని అంటే 4 ఒకటే కనుక ఉంటే లేని నెంబర్ల కోసం సున్నాలు పెడతాం 1 2 పాయింట్ పెడతాం ఎప్పుడైతే పర్సంటేజ్ని డెసిమల్ స్థానంలోకి మారుస్తామో 2 డిజిట్స్కి బ్యాక్ సైడ్ పాయింట్ పెడతాం ఓకే ఇట్స్ ఏ 4% నెక్స్ట్ చూడండి ఇట్స్ ఏ 0.6% 0.6% రైట్ 0.6% క్లీన్గా అబ్జర్వ్ చేయండి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే పర్సంటేజ్ తీసేస్తాను పర్సంటేజ్ తీసేస్తే బై 100 వస్తుంది పర్సంటేజ్ తీసేస్తే ఏమొస్తుందండి బై 100 వస్తుంది సో ఇట్స్ ఏ 0.6/100 ఇంకా పాయింట్ అలాగే ఉంది నేను ఓన్లీ పర్సంటేజ్ మాత్రమే రిమూవ్ చేశాను సో పర్సంటేజ్ని రిమూవ్ చేస్తే మనకి డినామినేటర్లో 100 వస్తుంది సో పాయింట్ను కూడా రిమూవ్ చేస్తే డినామినేటర్లో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ వస్తాయి సో పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి ఒక జీరో ఎక్స్ట్రా వస్తుంది
when we remove the point, point in tholigincha, point tarvata enni digits unnayo anni zeros petta, okay, oka digit undi kabatti oka zero petta. Now rendu mulla rendu aidula 0 0, it's a 3 by 500. 3 by 500, very simple. కాబట్టి 0.6% యొక్క వాల్యూ ఎంత? 3 by 500. సార్ మరి 0.6% యొక్క డెసిమల్లో ఏ విధంగా చెప్తాం, దశాంశ భిన్నాల్లో ఏ విధంగా చెప్తాం అన్న అంశాన్ని చూస్తే నోట్ చేసుకున్నారు కదా. రైట్, నౌ 0.6% యొక్క దశాంశ స్థానాలు రాస్తాను. 0.6 పర్సంటేజ్ తీసేస్తే డెసిమల్ యొక్క స్థానము రెండు డిజిట్స్ వెనక్కి వస్తుంది. పర్సంటేజ్ తీసేస్తే డెసిమల్ యొక్క స్థానం టూ డిజిట్స్ వెనక్కి రావాలి. డెసిమల్ పాయింట్ తర్వాత ఏముంది? ఒక జీరో ఉంది, ఇంకో జీరో యాడ్ అవుద్ది. కాబట్టి ఇక్కడ ఈ డెసిమల్ యొక్క స్థానము ఇక్కడికి వస్తుంది. కాబట్టి పాయింట్ యొక్క స్థానం ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. సో ఇట్స్ ఏ 0.006. కాబట్టి 0.6% యొక్క అర్థం ఎంత అంటే 0.006. ఆల్రెడీ పాయింట్ ఉంటే పర్సంటేజ్ని తొలగించినప్పుడు పాయింట్ యొక్క స్థానము రెండు డిజిట్స్ వెనక్కి వస్తుంది. అయితే వెరీ సింపుల్. ద సేమ్ యాజ్ 0.08%ని డెసిమల్లోకి మారుద్దాం ఫస్ట్. సో 0.08%లో నేను ఏం తీసుకుంటానంటే 0.08 మాత్రమే తీసుకున్నాను, పర్సంటేజ్ తీసేసా. పర్సంటేజ్ తీసేస్తే ఏం జరుగుద్ది? డెసిమల్ యొక్క స్థానము టూ డిజిట్స్ వెనక్కి జరుగుద్ది. టూ డిజిట్స్ అంటే మనకు ఒక జీరో ఉంది కాబట్టి ఇంకో జీరో పెట్టుకొని డెసిమల్ యొక్క స్థానం అంటే పాయింట్ యొక్క స్థానము ఇక్కడికి మారుద్ది. నౌ ద ఆన్సర్ ఈజ్ 0.0008. 0.0008. ఇట్స్ ఏ వెరీ సింపుల్. మరి వాట్ ఇస్ ద ఫ్రాక్షన్ వాల్యూ? వాట్ ఇస్ ద ఫ్రాక్షన్ వాల్యూ? 0.08%. వెన్ వి రిమూవ్ ద పర్సంటేజ్ ఇట్ వాజ్ బై 100. ఓకే, ఫస్ట్ పర్సంటేజ్ తొలగించా, ఇప్పుడు పాయింట్ తొలగిస్తా. సో నేను ఎప్పుడైతే పాయింట్ తొలగిస్తానో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ డినామినేటర్లో రాస్తా. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? టూ డిజిట్స్ ఉన్నాయి, 0181. సో నౌ ఇట్స్ ఏ 8 by 1 0 0 0, ఒకటి పక్కన 4 సున్నాలు, 4 × 8 = 8, 4 × 8 = 8, 4 × 25 = 100. 0 0, 2 × 2 2 × 2 2 × 2 = 4 2 × 5 = 10, ఇట్స్ ఏ 1 by 1250. సో వాట్ ఇస్ ద వాల్యూ? 0.08% యొక్క వాల్యూ 1 by 1250. ఈ విధంగా పర్సంటేజ్ని డెసిమల్స్లోకి మార్చడం, పర్సంటేజ్ని భిన్నంలోకి మార్చడం. నెక్స్ట్ ఏమిచ్చాడో చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమిచ్చాడు? ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాజ్ ఏ డెసిమల్. ఇందాకే మనం మాట్లాడుకున్నాం డెసిమల్లోకి మార్చడం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ డెసిమల్, అంటే ఈ రాబోయే కాన్సెప్ట్ మనం ముందే నేర్చేసుకున్నాం, అయినా సరే మళ్ళీ ఒకసారి చూద్దాం. వాట్ ఇస్ ద ఫస్ట్ వన్? 6%. 6% యొక్క డెసిమల్ ఫామ్ ఏంటి? 6% యొక్క డెసిమల్ ఫామ్. సో పర్సంటేజ్ తీసేస్తే డెసిమల్ అంటే పాయింట్ యొక్క స్థానాన్ని టూ డిజిట్స్ వెనకాల పెట్టాలి. ఒకటే డిజిట్ ఉంది, 0 తీసుకొని అప్పుడు పాయింట్ పెడితే 0.006. అంటే పర్సంటేజ్ అంటే బై 100. 100లో 2 జీరోస్ ఉంటాయి కాబట్టి డెసిమల్ పాయింట్ 2 డిజిట్స్ తర్వాత వస్తుంది, అంటే వెనకాల వస్తుంది, కుడి నుంచి 2 డిజిట్స్ తర్వాత వస్తుంది. అదేవిధంగా 28%, ద సెకండ్ వన్ ఈజ్ 28%. ఇప్పుడు మీరు చెప్పండి, టక్ అని చెప్పేస్తారు 28%. ఆల్రెడీ 2 డిజిట్స్ ఉన్నాయి, 28, ఈ 2 డిజిట్స్ తర్వాత మనము పాయింట్ పెడతాం, ఇట్స్ ఏ 0.28. కాబట్టి 28% యొక్క డెసిమల్ వాల్యూ ఇట్స్ 0.28. ఆఫ్టర్ దట్ ద థర్డ్ వన్,
అండ్ థర్డ్ వన్ 0.2%. ఇట్స్ ఏ 0.2%. రైట్, మీరు గమనించండి, 6%లో పాయింట్ లేదు, 28%లో పాయింట్ లేదు. పాయింట్ లేదు కాబట్టి డెసిమల్లోకి మార్చినప్పుడు పర్సంటేజ్ని తీసేసి ఆ పాయింట్ స్థానాన్ని టూ డిజిట్స్కి వెనకాల పెట్టాం. మరి ఆల్రెడీ పాయింట్ ఉంటే ఏమవుద్ది? పాయింట్ యొక్క స్థానము టూ డిజిట్స్ వెనక్కి వస్తుంది. పాయింట్ యొక్క స్థానము టూ డిజిట్స్ వెనక్కి వస్తుంది. 0.2లో నేను పర్సంటేజ్ రాయట్లేదు. పర్సంటేజ్ రాయకపోతే ఏం చేయాలి? డెసిమల్ యొక్క స్థానాన్ని మార్చాలి. ఎక్కడికి మార్చాలి? టూ డిజిట్స్ బ్యాక్ మార్చాలి. ఈ పాయింట్ యొక్క స్థానము ఒక డిజిట్ 0, ఇంకో డిజిట్ కూడా 0 తీసుకొని అప్పుడు మనము పాయింట్ పెడతాం. సో ద వాల్యూ ఈజ్ 0.002. కాబట్టి 0.2% యొక్క వాల్యూ ఎంత? 0.002. ఆఫ్టర్ దట్ 0.04%. ఇది నోట్ చేసుకున్నారు కదా. సో ఐఎమ్ గోయింగ్ టు క్లీన్ దిస్. 0.04%. రైట్, నౌ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ ద పర్సంటేజ్ ఇన్ ద ఫస్ట్ కేస్. పర్సంటేజ్ రిమూవ్ చేస్తే నాకున్న డిజిట్స్ ఏంటి? 0.04 ఉంది. పర్సంటేజ్ డిలీట్ చేస్తే యాజ్ ఇట్ ఈస్గా రాయకూడదు. డెసిమల్ యొక్క స్థానము రెండు స్థానాలు వెనక్కి వస్తుంది. 10 డెసిమల్ ఇక్కడ ఉంది, 1, 2. కాబట్టి ఉన్న డెసిమల్ ఎక్కడికి రావాలి? ఇక్కడికి వస్తుంది. సో పాయింట్ యొక్క స్థానము రెండు స్థానాలు వెనక్కి జరిగింది. సో ఆన్సర్ ఈజ్ 0.0004. ద ఆన్సర్ ఈజ్ 0.0004. నెక్స్ట్ వన్ చూడండి, 1/2%. 1/2% ఇప్పటి వరకు ఉన్న వాటిలో ఒక డిజిట్ నెంబర్ ఉంది, ఒక డెసిమల్ పర్సంటేజ్ ఉంది, ఇప్పుడు ఫ్రాక్షన్లో పర్సంటేజ్ ఉంది. ఎందులో ఉంది? ఫ్రాక్షన్లో పర్సంటేజ్ ఉంది. సో లెట్స్ టేక్ 1/2%. 1/2% ఎందులోకి మార్చాలి? మనం ఇప్పుడు డెసిమల్లోకి మార్చాలి. మార్చేద్దాం. రైట్, సో 1/2 బాగా గమనించండి. డెసిమల్ స్థానంలోకి మార్చాలంటే డినామినేటర్లో 1 పక్కన 1 సున్నా కానీ, 2 సున్నాలు కానీ, 3 సున్నాలు కానీ ఉండాలి. 2 అనేది 10 అవ్వాలన్నా 100 అవ్వాలన్నా దేంతో మల్టిప్లై చేయాలి? 5తో మల్టిప్లై చేయాలి. కాబట్టి 2ని నేను 5తో మల్టిప్లై చేస్తాను. నేను పర్సంటేజ్ జోలికి పోవట్లేదు, ఇంకా ఓన్లీ అక్కడే ఉన్నా. సో వాల్యూ మారకుండా ఉండాలంటే న్యూమరేటర్ని కూడా 5తో మల్టిప్లై చేస్తాను. సో ఇట్ విల్ బికమ్స్ 5/10%. పర్సంటేజ్ ఇంకా మార్చలే, ఓన్లీ నేను భిన్నాన్ని 5తో మల్టిప్లై చేశాను. న్యూమరేటర్ని డినామినేటర్ని వాల్యూలో ఎలాంటి మార్పు రాదు. 5/10%. నౌ 5/10 అంటే 1 పక్కన 1 సున్నా ఉంటే 1 డిజిట్ తర్వాత పాయింట్ పెడతాం. సో ఇట్స్ 0.5%. ఇప్పుడు దీన్ని డెసిమల్ స్థానంలోకి మార్చండి. సో పర్సంటేజ్ తీసేస్తే పాయింట్ యొక్క స్థానము 2 డిజిట్స్ వెనక్కి వస్తుంది. 5 ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 1 స్థానము 2 స్థానము. ఇట్స్ ఏ 0.005. ఇట్స్ ఏ 0.005. ఇట్స్ ఏ సింపుల్. ఇలా శాతాన్ని పర్సంటేజ్లోకి మార్చడం, పర్సంటేజ్ని శాతంలోకి మార్చడం, శాతాన్ని డెసిమల్లోకి మార్చడం, డెసిమల్ని పర్సంటేజ్లోకి మార్చడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ చూద్దాం, ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాజ్ రేట్ పర్సెంట్. ఇవ్వబడిన వాటిని శాత రూపంలోకి మార్చండి. మనం ఇప్పటిదాకా ఏం చేసాము? శాతంలో ఉన్నదాన్ని భిన్న రూపంలోకి మార్చాము. ఇప్పుడు భిన్నంలో ఉన్నదాన్ని శాతంలోకి మారుద్దాం. నౌ ఫస్ట్ వన్ ఈజ్ 23/36. 23/36 మనకు ఆల్రెడీ ఏం తెలుసు అంటే, ఆల్రెడీ ఏం తెలుసు మనకి, భిన్నాన్ని శాతంలోకి మార్చాలంటే భిన్నాన్ని 100తో మల్టిప్లై చేయాలి. నౌ ఐఎమ్ గోయింగ్ టు మల్టిప్లై ద 23/36 విత్ 100 ఇంటూ 100. 23/36 దేంతో మల్టిప్లై చేస్తా నేను? 100తో మల్టిప్లై చేస్తా. వెరీ సింపుల్. అప్పుడు పర్సంటేజ్లోకి మారిపోద్ది.
నాలుగు టంబుల 36, నాలుగు 25, 23 × 25, 25 × 3 = 75, 25 × 2 = 50, ఇట్స్ ఎ 575 బై 9. నౌ యూ టేక్ పర్సంటేజ్ సింబల్, ఎందుకంటే 1తో మల్టిప్లై చేసాం కదా, పర్సంటేజ్ సింబల్ వస్తుంది, ఇట్స్ ఎ 575/9%. మీకు 575/9 అనే ఆప్షన్లో లేకపోతే క్యాన్సిల్ చేయబడి ఉంటుంది. 575/9 అనే ఆప్షన్ లేకపోతే ఏముంటుందండి, క్యాన్సిల్ చేయబడి ఉంటుంది. ఎలా క్యాన్సిల్ చేయబడి ఉంటుంది, ఇలా 9 × 6 = 54, 3 × 9 = 36, సో 35 ఉంది కాబట్టి ఇట్స్ ఏ 9 × 3 = 27 అండ్ 8 వి గెట్ పాయింట్. ఓకే, సో 0 అంటే ఆల్మోస్ట్ ఆల్ 9 × 9 = 81 కాబట్టి 63.8%. హౌ మచ్ అండి, 63.8%. సో ఆన్ ఎంతంటే 63.8% కిందికి మారిపోద్ది. సో 63.8%. ఇలా ఒక ఫ్రాక్షన్ని భిన్నంలోకి మార్చాలంటే దాన్ని 100తో గుణించవలసి ఉంటుంది, 100తో గుణించవలసి ఉంటుంది. వెరీ సింపుల్. నెక్స్ట్ సెకండ్ వన్, 0.004. మనకి భిన్నాన్ని శాతంలోకి మార్చడం తెలుసు, మరిది భిన్నమా? ఎస్, ఇట్స్ ఎ ఫ్రాక్షన్. ఏమని ఉంది ఫ్రాక్షను? దశాంశ భిన్నము, అంటే డినామినేటర్లో ఒకటి పక్కన సున్నాలు కలిగిన భిన్నం. వెరీ సింపుల్, పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ పెట్టుకోవాలి డినామినేటర్లో. వెన్ వి రిమూవ్ ద పాయింట్ యూ గెట్ 1, 1, 2, 3, 3 జీరోస్, ఇట్స్ ఎ 4/1000. ఆ ఫ్రాక్షన్ ఏంది? 4/1000. 4/1000ని పర్సెంటేజ్లోకి మార్చాలంటే యూ జస్ట్ మల్టిప్లై విత్ 100. 0, 0, 0, 0, 2 2 = 2 5 = ఇట్స్ ఎ సింప్లీ 2/5%. ఇట్స్ ఎ 2/5%. నేను ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు, వాట్ ఇస్ దట్ 2/5%? ఏదైనా ఒక దశాంశ సంఖ్య ఉంటే, అంటే పాయింట్స్లో ఉన్న ఇలాంటి డిజిట్ ఉంటే అది శాతరూపంలోకి ఏ విధంగా మారుద్ది అని అంటే, శాతరూపంలోకి ఏ విధంగా మారుద్ది అంటే, పాయింట్ యొక్క స్థానము కుడివైపుకి 2 స్థానాలు పెరుగుద్ది. శాతం తీసేస్తే కుడివైపు, అంటే ఎడమవైపుకి 2 స్థానాలు పెరిగితే, శాతాన్ని పెడితే కుడివైపుకి 2 స్థానాలు పెరుగుద్ది. ఓకే, తీసేస్తే ఎడమవైపుకి పెరుగుద్ది, రైట్? ఇప్పుడు ఇది కదా రైట్ సైడ్, రైట్? ఇది లెఫ్ట్ సైడ్. ఇప్పుడు సింపుల్, 0.004, నేను ఇప్పుడు పర్సంటేజ్ సింబల్ పెట్టినా. పర్సంటేజ్ సింబల్ పెడితే మార్పు ఎక్కడ వస్తుంది? పాయింట్ యొక్క స్థానం మారుద్ది. ఎన్ని స్థానాలు మారుద్ది? 2 స్థానాలు మారుద్ది, ఇక్కడికి వస్తుంది, రైట్? ఇట్స్ ఎ వెరీ సింపుల్, 0.004%. ఇట్స్ నథింగ్ బట్ 0.4%. ఇట్స్ ఎ సింపుల్ 0.4%. కాబట్టి ఈ పాయింట్ యొక్క స్థానము 2 డిజిట్స్ తర్వాత అడిగి 0.4%లోకి మారిపోద్ది. ఇట్స్ ఎ వెరీ వెరీ సింపుల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 6 3/4 అని ఉంది. సిక్స్ 3/4, ఇట్స్ ఎ మిక్స్డ్ ఫ్రాక్షన్. దీని ఏమంటే మిశ్రమ భిన్నం అంటాం. ఒక సంఖ్య మరియు భిన్నము కనుక కలిగి ఉంటే దాన్ని మిశ్రమ భిన్నము అని అంటారు. 6 3/4 అంటే 6 × 24 + 3 = 27/4, 27/4. ఇంకా పర్సంటేజ్లోకి మార్చలేదు సుమా, ఓన్లీ ఆ భిన్నాన్ని రెగ్యులరైజ్ చేశాను. ఓకే, సాధారణ భిన్న రూపంలోకి మార్చా, లవము మరియు హారం ఉన్నట్టుగా మార్చా. ఎలా మార్చుతాం మిశ్రమ భిన్నాన్ని అంటే, డినామినేటర్ని మల్టిప్లై చేయాలి 6 × 24 ప్లస్ న్యూమరేటర్ కలపాలి ప్లస్ 3 27/4. ఇప్పుడు పర్సంటేజ్లోకి మార్చాలి ఇంటూ వంద. ఇట్స్ ఎ సింపుల్ 425. ఓకే, 27 × 25. నేను దీనికి ఏం చేస్తానంటే 5 35 3 పైకి, 27 + 5 = 32, 2 = 64 + 3 = 675%, 675%. దీన్ని ఏమంటారంటే
టెన్ బేస్డ్ మల్టిప్లికేషన్ అంట. 27 and 25 నేను ఏం చేశానంటే ఇది 27, 30 వరకు ఈజీగా వాడుకోవచ్చు. మీకు చెప్తాను చూడండి ఒక చిన్న టెక్నిక్. 27 into 25 ఉందండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ 2 డిజిట్స్ని మల్టిప్లై చేసి పెట్టుకోండి. 7 5 35 మూడు పైకి, రైట్? ఇప్పుడు ఈ పై ఉన్న 27కి ఈ చివరిలో ఉన్న 5ని యాడ్ చేయండి. ఓన్లీ 20s 20 20s 21 23 24 25, అంటే 2 డిజిట్స్ కూడా 20స్లో ఉంటే 27 + 5 ఎంత? ఇట్స్ ఏ 32. ఓకే, 32. 20 అని అంటే 10కి డబల్ కదా, కాబట్టి యాడ్ చేసిన దాన్ని డబల్ చేయండి. 64, 64 + 3 = 67, ఇట్స్ ఏ 675. ఓకే, రైట్. వాట్ ఇస్ ద పర్సంటేజ్? 675%. ఇప్పుడు నేను దీన్ని 675% అని చూడగానే చెప్పేస్తా. ఎలా చెప్పగలుగుతాను చూడగానే అని అంటే, మనం ఏం చేసాము, ముందు మిశ్రమ భిన్నాన్ని సాధారణ భిన్నంలోకి మార్చాం, మార్చిన దాన్ని 100తో మల్టిప్లై చేసి పర్సెంటేజ్లోకి మార్చాం. అలా కాకుండా డైరెక్ట్గా నేను శాతంలోకి మార్చేస్తా. ఎలా మారుస్తా అనంటే, 6 ఏదైనా సింగిల్ డిజిట్ నెంబర్ భిన్నం కాకుండా 1 2 3 4 అలాంటి నేచురల్ నెంబర్స్ అన్నీ కూడా పర్సెంటేజ్లోకి వచ్చేసరికి 100 రెట్లు అవుతాయి. కాబట్టి 6 అంటే 600% అని అర్థం. 6 అంటే 600%. 6 3/4% యొక్క అర్థం 6+3/4 అని. 6+3/4 అని. సో 6 యొక్క పర్సంటేజ్ వాల్యూ 600%, 3/4 యొక్క పర్సంటేజ్ వాల్యూ ఎంత? మీకు తెలుసు 3/4 అంటే 30 పావల. 1/4 పావు, 25%. 2/4 అర, 50%. 3/4 3/3 75%. కాబట్టి 3/4 అంటే ఇట్స్ ఏ 75% ప్లస్ కాబట్టి మొత్తం ఎంత? 675%. ఇంత చిన్న విషయాల్ని మనం ఎగ్జామినేషనాల్లో ఉపయోగిస్తే, చాలా చిన్న చిన్న విషయాల్ని ఎగ్జామినేషనాల్లో ఉపయోగించడం వల్ల మనకు చాలా పెద్ద మేలు జరుగుద్ది. ఓకే అండి. 3/4 30 పావలా, 1/4 పావలా, అట్లా. అంటే 3/4 30 పావలా అంటే 75 పైసలు కదా, 75%. 6 అంటే 600%, 75%, 675%. ఇలా భిన్నాల్ని శాత రూపంలోకి మార్చడం, రైట్? ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ 70% of 320 + 45% of 240. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒక ఇచ్చిన అంశంలోని కొంత పర్సంటేజ్ వాల్యూని రాయండి అంటున్నాడు. అదే కదా కాన్సెప్ట్ ఇక్కడ. 320లో 70%, 240లో 45% అనేది మనకు కావాలి. ఇప్పుడు నేను అంటే జనరల్గా రాయొచ్చు, వెరీ సింపుల్. 70% అంటే 70/100, ఆఫ్ 320 అంటే ఇంటూ 320 ప్లస్, 45% అంటే 45/100 × 240. ఇలా రాసిన తర్వాత 0 0 0 0 క్యాన్సల్. ఇటువైపు 70% 320లో కొంత 0 0 క్యాన్సల్. 5 9 5 2 2 12, రైట్? ఇప్పుడు నేను యాడిషన్లోకి వచ్చేస్తా. 7 2 14 1 పైకి, 7 3 21 2 22, 224. ఈ ప్లస్కి అవతల వాల్యూ 224, ప్లస్కి అవతల వాల్యూ ఎంతో చూద్దాం. 12 9 108. ఓకే, 12 9 108, 12 9 108. 224కి 108 కలిస్తే 324 332. వాట్ ఇస్ ద వాల్యూ? 332 ఇస్ ద వాల్యూ. సో ఈ విధంగా శాతం అంటే బై 100 వేసి ఆ ఇచ్చిన నెంబర్ని మల్టిప్లై చేయాలి. మరి ఎగ్జామినేషన్ హాల్లో ఏ విధంగా ఉపయోగిస్తాం మనము, ఒక చిన్న టెక్నిక్ని ఏ విధంగా వాడతామో ఒకసారి చూద్దాం. ఏముంది ఇక్కడ, 70% of 320 ఉంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, 10s 20s 30s 40s 50s 60s ఉంటే ఈడో సున్నాని తీసేయండి, దట్ ఈస్ ద వాల్యూ. మల్టిప్లేస్ రాయండి. 7 2 14 7 3 21, కాబట్టి దీని వాల్యూ ఎంత? 224 ప్లస్. ఓకే, ఇప్పుడు 40% + 5%గా రాస్తా నేను. ఓకే, సో 40 అని అంటే
నాలుగు 16 ఒకటి పైకి 4 8 ఒకటి 9 అయిపోయింది కదా. అంటే 40% అంటే 24 4s. ఎప్పుడైతే 0 తీసేస్తామో అది 10% సమానం. మరి ఇంకేం కావాలి? 5 కావాలి. 5 కావాలంటే ఇంకొక సగం, 10లో సగం, 24లో సగం, 12. ఇట్స్ ఎ సింపుల్. ఓకే, 224 230 320 332 యాడ్ చేయండి సింపుల్గా, నోట్ లెక్కలు వస్తాయి కానీ 322. ఓకే, మీరు ప్రాక్టీస్లో మైండ్ క్యాలిక్యులేషన్స్లో ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇంకా ఫాస్ట్గా చేయగలుగుతారు. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం సింపుల్గా చెప్పాను. సో నార్మల్గా అయితే ఇట్ విల్ బికమ్స్ వెరీ ఫాస్ట్. ఓకేనండి. నా నెక్స్ట్ చూద్దాం, 16 2/3% ఆఫ్ 600 grams. ఓకే, ఇప్పుడు చూడండి, మామూలుగా 16 2/3% నార్మల్ ఫ్రాక్షన్లోకి మార్చాలి. 16 × 48 + 2 = 50/3% ఇది. నేను ఓన్లీ భిన్నాన్ని మాత్రమే మార్చా, ఆఫ్ 600 − 33 1/3. 33 3 = 99 + 1 = 100/3 పర్సెంట్ ఇంటూ 180. ఓకే, నెక్స్ట్ చూస్తే పర్సంటేజ్ సింబల్ని తీసేస్తే ఏమవుద్ది మనకి? బై 100 పెట్టుకోవచ్చు కదా. ఓకే, ఇట్స్ ఏ 50/% తీసేస్తే 300 × 600 − 100/300 × 180. ఓకే, వెరీ సింపుల్. 0 0 0 0 3 6ల ఇది 60, 3 0లకి 2 0లకి 2 0లు, ఇది 3 2ల. రైట్, నౌ ఇట్స్ ఎ 50 2 100 − ఇట్స్ ఎ 10 6 60. 100 నుంచి 60 పోతే ఎంతండి? 40. ద ఆన్సర్ ఈజ్ 40. మనము ఇంత చేసాం. రైట్, నేను సింపుల్గా మీకు ఆల్రెడీ ఒక విషయం చెప్పాం. ఏమని? పర్సంటేజ్, కొన్ని పర్టికులర్ పర్సంటేజ్ వాల్యూస్ ఫ్రాక్షన్స్లో మనకు తెలిస్తే ద క్వశ్చన్ విల్ బి వెరీ ఈజీ. ఎలా తెలుస్తుందో చూద్దాం ఒకసారి. 16 2/3% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 1/6. 1/6 × 600. చూడండి ఎంత ఈజీగా ఉందో. 33 1/3% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 1/3 అయిపోయా. 1/3 × 180 ఇది 3 60ల, ఇది 600. చూడండి, ఫ్రాక్షన్ని మార్చడము, పర్సంటేజ్ని తీయడము అదంతా ఏమీ లేదు. 100 − 60 = 40. రైట్, అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఇది. అర్థమెటిక్లో షార్ట్ కట్లు, ఫార్ములాలు ఉండవు, కాన్సెప్ట్స్ ఉంటాయి. మనకు పర్ఫెక్ట్గా ఉన్న కాన్సెప్ట్ని, చిన్న కాన్సెప్ట్ని కరెక్ట్ టైంలో ఉపయోగించగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సో ఇలాంటి కాన్సెప్ట్ మనం క్వశ్చన్స్లో ఉపయోగించుకుంటూ వెళ్తాం. ఓకే, ఇవి సమ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఇన్ న్యూ ఆర్ఎస్ అగర్వాల్ కాన్సెప్టువల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మళ్ళీ చూద్దాం.